నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని ముంగుమూరు పంచాయతీలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామంలో ఎటువంటి అసౌకర్యం లేదని గ్రామ సర్పంచ్ వినోద్ తెలిపారు. ఈ ఎలక్షన్లో మొన్న నిన్న ఆపడం వలన జనం అంతా సరిగా పాల్గొనలేకపోయారు. వైద్యుల్లో ఉండేవాళ్ళు ప్రయాణం రావడానికి కూడా ఆగిపోయిన ఉద్దేశంతో ఆగిపోయారు. కాసేపు పర్సంటేజ్ మటుకు తగ్గేటట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా 49-50% లోపు అయింది టైంకి. కాబట్టి ఎలక్షన్ ఆపి చేయటం వల్ల ఇక్కడ జనం పాల్గొనలేకపోతున్నారు ఓటింగ్లోకి. ఇంకపోతే మా ఊర్లో మామూలుగా స్లిప్లు గిప్లు విషయంలో మటుకు మా అయ్యారు వాళ్ళు అందరికి స్లిప్లు పంచారు. అప్పటికప్పుడు నైట్ వచ్చి ఎలక్షన్ మళ్ళీ పోలింగ్ మొదలు పెట్టిన తర్వాత చెప్పుడు కానీ మళ్ళీ వెంటనే వచ్చి నైట్ అంతా ప్రతి ఇటు తిరిగి ప్రతి ఒక్క ఓటర్స్ కి ఆ స్లిప్లు వాళ్ళకి అందజేశారు. ఇప్పుడు ఇవ్వడం వాటిలో ఏం ఇబ్బంది జరగలేదు. కానీ మొత్తం ఏంటంటే ఎలక్షన్ ఆగితే కొంతమంది బయటలోకి పోయారు, వాళ్ళు పోయి రాలేకపోయారు. దానివల్ల పర్సంటేజ్ తగ్గుతుంది అనుకుంది. ప్రస్తుతానికి మటుకు 50% మామూలుగా పోలింగ్ వల్ల పోలింగ్ నిన్న వాయిదా పడటం వల్ల పోలింగ్ సరిగా జరుగుతుంది. అంటే పర్సంటేజ్ తగ్గింది పోయిన పంచాయతీ వాటి కూడా. అంటే ఓటర్స్ అంతా ఆగిపోయింది ఎలక్షన్ అనే ఒక నెలకి వాళ్ళ పరిస్థితుల వల్ల బయటలో ఉన్న వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి మొత్తం మీద పోలింగ్ బహుశా 5-6% లోపు అయ్యేటట్టుగా ఉంది. కారణం ఏంటంటే ఎలక్షన్ కనీసం ఉండూరులైనా కానీ ఓట్లు వేయడానికి వస్తున్నారా? వస్తున్నారు. ఉండూరు వాళ్ళు కూడా చిక్కమొక్కలో ఉండి కొంతమంది వాళ్ళకి వెళ్ళిపోయినారు.